బ్రాట్ యు బై వీగార్డ్, కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. 6 నెలలు తిరిగేలోపే కంటోన్మెంట్ రీపోల్. పార్లమెంట్ ఎన్నికలతో పాటే సైలెంట్ గా జరిగిపోయింది ఆ నియోజకవర్గ ఉప ఎన్నిక. 2 అంకెల సంఖ్యలో అభ్యర్థులున్నా ప్రధానంగా ఆ 3 పార్టీల మధ్య నడిచింది ఎలక్షన్ ఫైట్. సాయన్న ఫ్యామిలీకే కంటోన్మెంట్ ఓటర్లు పట్టం కట్టారా? బలమైన అభ్యర్థి కాంగ్రెస్ కి ప్లస్ అయ్యారా? పాజిటివ్ వేవ్ కమలం పార్టీకి కలిసొచ్చిందా? ఓటర్లు తీర్పు చెప్పేశారు. కంటోన్మెంట్ కి కాబోయే ఎమ్మెల్యే ఎవరు? సెంటిమెంట్ ప్రభావం ఉందా? క్రాస్ ఓటింగ్ జరిగిందా? కంటోన్మెంట్ ఫలితంపై ఉత్కంఠ. పార్లమెంట్ ఎన్నికలతో పాటే గ్రేటర్ పరిధిలోని కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితంపైన ఉత్కంఠ పెరుగుతోంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో విజయం తమదే అని 3 ప్రధాన పార్టీలు ధీమాగా ఉన్నాయి. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో 51.61% పోలింగ్ నమోదైంది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ దాదాపు 2.25% పెరిగింది. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి శ్రీ గణేష్, బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత, బీజేపీ నుంచి డాక్టర్ వంశా తిలక్ పోటీ పడ్డారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కంటోన్మెంట్ ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకుంది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి అధికార పార్టీతోనే సాధ్యమవుతుందని, ప్రజలు కాంగ్రెస్ కే ఓటేశారని కంటోన్మెంట్ అభ్యర్థి శ్రీ గణేష్ తో పాటు పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కంటోన్మెంట్ తో దశాబ్దాల అనుబంధం ఉన్న తండ్రి సాయన్న మరణం తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన సోదరి లాస్యనందిత కూడా మృత్యువాత పడ్డంతో అదే కుటుంబానికి బీఆర్ఎస్ మళ్లీ టికెట్ ఇచ్చింది. లాస్యనందిత అక్క నివేదిత బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. సాయన్న కంటోన్మెంట్ ప్రజలకు 30 సంవత్సరాల పాటు సేవలందించారు. 2023 ఎన్నికల్లో 17,000 ఓట్ల మెజార్టీతో గెలిచిన సాయన్న కూతురు లాస్యనందిత 3 నెలల్లోనే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. తండ్రి సేవలు, చెల్లి మృతితో ప్రజలు సానుభూతితో తమ అభ్యర్థి నివేదితకే మద్దతిచ్చారని, సిట్టింగ్ సీటు మళ్లీ తమదే అన్న నమ్మకంతో ఉంది బీఆర్ఎస్. బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన డాక్టర్ వంశా తిలక్ తల్లి మాజీ ఎమ్మెల్యే. ఒకప్పుడు ప్రజాసేవ చేసిన కుటుంబం నుంచి రావడం, మోదీ చరిష్మాకు తోడు కేంద్ర ప్రభుత్వ పాలన, రామమందిరం వంటి అంశాలతో కంటోన్మెంట్ ప్రజలు తమవైపే ఉన్నారని బీజేపీ ధీమాగా ఉంది. అయితే తక్కువ పోలింగ్ జరగడంతో ఏ వార్డులో ఏ పార్టీకి ఎన్ని ఓట్లొచ్చాయో లెక్క తెలిచే పనిలో పడ్డాయి ప్రధాన పార్టీలు. అదే సమయంలో కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ప్రచారం ప్రధాన పార్టీలు కలవర పెడుతోంది. అదే నిజమైతే లాభమెవరికి నష్టమెవరికన్న చర్చ నడుస్తోంది. బ్రాట్ యు బై వీగార్డ్, కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.